ఈ వీడియోలో ఇప్పుడు మనం దైవ ఆరాధనలో పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. పూజా ద్రవ్యాలు మన కుడి చేతి వైపు ఉండాలి. ఎడమ చేతితో ఉద్దరణి నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి. ఆచమనం చేసేటప్పుడు చప్పుడు రారాదు. మీసాలకు గడ్డానికి జలం తగులరాదు. గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి. శంఖాన్ని తమలపాకులను నేలపై ఉంచరాదు. పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు. పూజలో వీలైనంత వరకు ఎడమ చేతిని ఉపయోగించరాదు. తూర్పు ఉత్తర దిక్కుల అభిముఖంగా ఉండి పూజించడం మంచిది. ఒంటి చేయి చాచి తీర్థం స్వీకరించరాదు. చేతి క్రింద వస్త్రాన్ని ఉంచి శ్రద్ధగా తీర్థం స్వీకరించాలి. వస్త్రం లేకపోతే చేతి క్రింద చేతిని ఉంచి తీర్థం స్వీకరించాలి. తీర్థం తీసుకున్న చేతిని తలపై రాయరాదు. పూజ అనంతరం ఆసనం ఎవరికి వారే తీయాలి. జపం చేసేటప్పుడు మాల మధ్యలో ఆపకూడదు. సైగలు చేయడం చేయరాదు. నూతన వస్త్రాన్ని ఎవరికైనా ఇచ్చేటప్పుడు వస్త్రాన్ని నలవైపులా పసుపు పెట్టి ఇవ్వాలి. అన్న నివేదన చేసేటప్పుడు శుచిగా వండిన అన్నాన్నే నివేదించాలి. నీటితో అలికి ముగ్గు పెట్టి అన్నపాత్రను ఉంచాలి. వట్టి నేలపై కూర్చుని జపించరాదు, పూజించరాదు, భుజించరాదు. యజమానుల అనుమతి లేకుండా వారి ఇంటి వద్ద ఆలయ ప్రాంగణాలలోని చెట్ల పూలు కోసి దైవారాధన చేయడం మంచిది కాదు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.